శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 31/3/2019 నుంచి 6/4/2019 మధ్యకాలంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ధనయోగము, వ్యవహార లాభం ఉంటుంది, అవమానము, చికాకులు ఉంటాయి, చేసే పనిలో ఒత్తిడి ఉంటుంది, పనిలో ఫలితాలు కూడా బాగా ఉన్నాయి, విదేశాల యోగ్యత ఉంటుంది, అధిక ధన వ్యయం ఉంటుంది, ఇతరుల నుంచి రావాల్సిన ధనము చేతికి ఉంటుంది కానీ అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలా ఒకదాని వెంట ఒకటి చికాకులతో కూడుకున్నటువంటి వారంగా చెప్పబడుతుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల విజయము, అలాగే ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే శ్రద్ధ లేకపోవడం, అటెంప్టేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ రాసినటువంటి పరీక్షలన్నీ కూడా సవివరణగా లేనందువల్ల పర్సంటేజ్ తగ్గడము లేదా అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ వారంలో కనుక పరీక్షలు ఉన్నట్టయితే కాస్త ఏకాగ్రత, ప్రజెంటేషన్ బాగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. అటెంప్టేషన్ బాగా ఉంటే అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవుడి అష్టోత్తరణం పారాయణ చేసుకోవడం మంచిది. వ్యాపార సంబంధ విషయాల్లో ఇతరులపై అధికంగా ఆధారపడకండి. సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి, దానిలో ప్రయోజనం బాగా ఉంటుంది. ఆస్తిపాస్తుల అమ్మకాలు కానీ కొనుగోలు కానీ సొంత నిర్ణయం ద్వారానే ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయండి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో అవన్నీ కూడా సమసిపోతాయి. అనుకూలవంతమైనటువంటి సోదర సోదరి మైత్రి మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. దేశ విదేశాన్ని పర్యటన లాభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ఉద్యోగ, విద్య, వ్యాపార నిమిత్తమే చేసే ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు కానీ వీసా కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశము 3-4 తేదీలలో అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ వారంలో మీకు అటువంటి ప్రయత్నంలో సఫలీకృతులవ్వచ్చును. అనే విదేశాల్లో స్త్రీ నివాసం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్నిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభం పొందవచ్చును. కాకపోతే అధికంగా పెట్టుబడులు పెట్టకండి, స్వల్ప పెట్టుబడులు పెట్టండి, లేదా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులనే కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్ప అధికంగా ఈరోజు నుంచి కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. అటువంటి విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. స్పెక్యులేషన్స్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఉద్యోగ ఆర్థిక చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారంలో కళాకారులకి, రాజకీయ నాయకులకి, రైతు సోదరులకి కాస్త వెసులుబాటు లేని తరంగా చెప్పబడుతుంది. అనగా ఆర్థిక నష్టం కానీ వ్యవహార భంగం కానీ కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల కొంత మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా రాజకీయ నాయకులు, కళాకారులు, రైతు సోదరులు దుర్గాదేవి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ ప్రయత్నాలు, శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తీర్థయాత్ర సేవను కూడా అవకాశ బలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయాన లేదా విహారయాత్ర లేదా తీర్థయాత్ర చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ కేశ సంబంధమైనటువంటి అనగా జుట్టు సంబంధమైనటువంటి అనారోగ్య సూచన లేదా ఎడమ దవడకి ఏదైనా అనారోగ్య సూచన కూడా ఎక్కువగా చెప్పబడుతోంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని విధంగా అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడానికి అప్పు చేసే ప్రయత్నంలో ఉంటారు. దానివల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. కాకపోతే బ్యాంకింగ్ రంగ సంస్థల ద్వారా వచ్చినటువంటి రుణము కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల స్థిరాస్తి మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసే విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి చేబదులు తీసుకునే అవకాశం కూడా ఏర్పడవచ్చును. మొత్తం ఈ రాశి వారికి విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, ధనలాభము, శత్రుల బెడద నుంచి విముక్తవడము, కాస్త అనారోగ్యము, లేనిపోయిన వ్యక్తులతో దూషణలు, శత్రుభావన పెంచుకోవడము లాంటివి కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఒంటరి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం మంచిది. దానివల్ల నష్టం కూడా జరగవచ్చును. అత్యంత జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉన్నది. పెద్దగా ప్రమాదం లేకపోయినా కొన్ని కార్యక్రమాలకి ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒంటరి ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా శుభవార్తలు తెలిసే అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభం ఎక్కువగా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని విడిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు మీకు దగ్గరగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో వారికి కాస్త బాగులేదు, తప్పకుండా మీరు హోమాదులు నిర్వహించుకోవడం మంచిది. కళాకారులు ఓపిక ఉండడం మంచిది.
రైతు సోదరులు తొందర వార్తలతో బ్రోకర్ల మీద ఆధారపడకపోవడం మంచిదిగా చెప్పబడుతుంది. 31, 1, 2, 3 ఈ 4 రోజులు కూడా 3 అంకెను 4, 5, 6 తేదీలలో 9 అంకెను వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ఏర్పాటు చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.